ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అని వచ్చినాను అనమాట. క్లైమాక్స్ బాగుంది, క్లైమాక్స్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్, డిఫరెంట్ క్లైమాక్స్ అనమాట. సో మూవీ అంటే ఇంకా అంతేం లేదు, ఇది ఒకటి డన్ ఇట్ బెటర్ అనమాట, ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. దాని తర్వాత మూవీ హైలైట్స్ ఏంటంటే అంటే ఇంకా షాలిని పాండే అనమాట, షాలిని పాండే ప్లస్ మిక్కీ జే మేయర్ గారి బీజిఎం. సో ఈ రెండు హైలైట్ అనమాట కంప్లీట్లీ. మిక్కీ జే మేయర్ గారి బీజిఎం ప్లస్ సాంగ్స్, ముఖ్యంగా యువర్ మై హార్ట్ బీట్ సాంగ్ కావచ్చు, లేకపోతే అదే ఊరు సాంగ్ కావచ్చు, ఈ సాంగ్ ప్లస్ లిరిక్స్ కూడా చాలా బాగా రాస్తారనమాట రాసిన వాళ్ళంతా, శ్రీమణి గారు, బాలాజీ గారు ప్లస్ కిట్టు వరప్రసాద్ వాళ్ళు అనుకుంటా. ప్లస్ షాలిని పాండే గారు అర్జున్ రెడ్డి మూవీకి వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్, ఈ మూవీ యాక్టింగ్ వచ్చేసి కొంచెం హైపర్ యాక్టివ్ అనమాట. రాస్తారని వచ్చేసి లాస్ట్ మూవీ లవర్కి వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్, దాంట్లో వచ్చేసి కేర్ ఫ్రీ క్యారెక్టర్ చేస్తున్నారు. సో దీంట్లో వచ్చేసి కామ్ డీసెంట్ సెరీన్ క్యారెక్టర్ చేస్తున్నారనమాట. సో మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి కొంచెం లాక్స్ ఉన్నప్పటికీ స్టోరీతో రన్ చేస్తారు, సెకండ్ హాఫ్ అయితే లాస్ట్ 20 మినిట్స్ అనమాట. చెప్పినట్లే క్లైమాక్స్ క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ డిఫరెంట్ అనమాట. అది ఇద్దరి లోకం ఒకటే కంటే ఇద్దరి మనసులు ఒకటే అని టైటిల్ పెట్టింటే బాగుండేది, అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది అనమాట. అంతే స్టోరీ వచ్చేసి అదే స్టోరీ రొటీనే, స్టోరీ కంప్లీట్లీ రొటీన్ స్టోరీనే, కాకపోతే లాస్ట్ 20 మినిట్స్ మాత్రమే క్లైమాక్స్ అది ట్విస్ట్ వచ్చేసి డిఫరెంట్ అనమాట అది. సో చాలా బాగా చేసిండొచ్చు, ఎందుకు నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదనమాట. ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా అవుట్ అండ్ అవుట్ ప్యూర్ లవ్ స్టోరీ, ఒక ఆర్యా తొలి ప్రేమ తర్వాత అంటే అట్లా అంత లేకపోయినా దాంట్లో అట్లీస్ట్ 50% ఉంది. ప్యూర్ లవ్ స్టోరీ వచ్చి చాలా కొన్ని నెంబర్ ఆఫ్ మంత్స్ అయింది కదా, అలా ఉంటుందేమో అనుకున్నాను అనమాట. లిప్లాక్లు ఉంది, సెకండ్ హాఫ్లో 2-3 ఉన్నాయన్నమాట, అది అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 మినిట్స్లోనే ఉంటుంది అంతేగాని. సో ది మూవీకి అసెట్ వచ్చేసి మిక్కీ జే మేయర్ గారు ప్లస్ షాలిని పాండే, రాస్తారు న్యాచురల్ యాక్టింగ్, సమీర్ రెడ్డి గారు సినిమాటోగ్రఫీ. ఓవరాల్ రేటింగ్ 3 ఇస్తాను రాస్తారన్ గారి కోసం. స్టోరీ కన్నా కూడా వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అండ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్. అండ్ రొటీన్ స్టోరీయే, రాజ్ తరుణ్ కొంచెం డిఫరెంట్గా కనిపించాడు. అండ్ హీరోయిన్ చాలా బాగుంది, అర్జున్ రెడ్డిలో కన్నా కూడా ఈ మూవీలో హీరోయిన్ చాలా బాగుంది. రాజ్ తరుణ్ కూడా చాలా బాగున్నాడు, ప్రీవియస్ మూవీస్లో కంపేర్ చేస్తే చాలా ప్లస్గా ఉన్నాడు, ప్లస్ పాయింట్ తనకి ఈ తన అటైర్. ప్లస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి ఫస్ట్, దాని తర్వాత వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది. రొటీన్ స్టోరీ అయిపోయిందండి అండ్ కొంచెం డ్రాగింగ్ అనిపించింది, అంటే స్లోగా వెళ్ళింది మూవీ. నచ్చిన సీనా అలాంటివి ఏం లేదండి, అన్ని రొటీన్గానే అనిపించాయి నాకు. లేవండి, లేవు, పెద్దగా ఏం లేవు, అది స్టోరీకి తగ్గట్టుగానే వెళ్ళినాయి. దిల్ రాజు ప్రొడక్షన్లో మంచి హిట్ కొట్టాల్సింది, హిట్ కొట్టాలని కోరుకుంటాను కంపల్సరీ. యా పెద్ద ప్రొడక్షన్లో చాలా ఎక్సైట్మెంట్లో ఫీల్ అవుతున్నాను కంపల్సరీ, చాలా మంచి హిట్, మంచి హిట్ వస్తుంది. యా నెగిటివ్ పాయింట్స్ అంటే అది హార్ట్ డొనేట్ ఇద్దరు చాలండి పాండే చనిపోయి హార్ట్ డొనేట్ చేయడం కొంచెం నెగిటివ్ పాయింట్ నేను అనుకుంటున్నాను. అంటే ఇద్దరు ఒకటవుతారని అంటే అనుకుంటాను, అంటే ఇద్దరు ఒకటైతే దానికి టైటిల్ సెట్ అవ్వదు, అందుకే శాలిని పాండే హార్ట్ డొనేట్ చేసి ఇద్దరు లోకం ఒకటే నేను టైటిల్ సెట్ చేశారు అనుకుంటాను నేను. మేబీ చాలా బాగుంది మూవీ, సూపర్ ఉంది. యా లవ్ స్టోరీ నాకైతే ఒక గీతాంజలి సినిమా చూసినట్టుంది లైక్. యా చాలా బాగుంది, యా సూపర్ నచ్చింది. యా రేటింగ్ అంటే బాగుంది, యా 50% సారీ 5% ఇస్తాను నేనైతే ఎగ్జాక్ట్లీ. అండ్ ప్యూర్ లవ్ స్టోరీ, అసలు ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీస్ చాలా బాగున్నాయి. సో అసలు రాస్తారు న్యూ లుక్ ఇలాంటి మూవీస్ ఎంచుకుంటే బెటర్ అనిపిస్తుంది. రాస్తారు ఇంతకు ముందర ఉన్న మూవీస్ కన్నా ఈ మూవీ చాలా డిఫరెంట్, చాలా చాలా బాగుంది. ఎమోషనల్ క్లైమాక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే ఫీల్ గుడ్ అన్ని చాలా బాగుంది, ఇద్దరు యాక్టింగ్ అంతా. ఓవరాల్ రేటింగ్ గుడ్ రేటింగ్, ఇట్ ఈస్ నైస్ మూవీ. యాక్చువల్లీ వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, లవ్ ట్రాక్ అంటే చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ రీకలెక్ట్ చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ని చేయడం అనేది ఒక డిఫరెంట్ టాపిక్ మూవీ ఒకది. సో క్లైమాక్స్ మాత్రం చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు అందరూ. ఆ ఒక 5 మినిట్స్ షార్ట్ అసలు సూపర్ క్లైమాక్స్ క్లైమాక్స్ హైలైట్స్ వచ్చి ఇద్దరు యాక్టింగ్, రాజ్ తరుణ్ అండ్ శాలిని పాండే యాక్టింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ
అండ్ సూపర్ స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే. సో మూవీ ఓవరాల్ గుడ్ రెస్పాన్స్. ఇద్దరి లోకం ఒకటే చాలా బాగుందండి, మంచి ఫీల్ గుడ్ మూవీ. యాజ్ ఎ డైరెక్షన్ కానీ యాజ్ ఎ కెమెరా వర్క్ కానీ మంచి నెక్స్ట్ లెవెల్. రాజ్ తరుణ్కు కానీ శాలిని పాండేకి కానీ ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అండి. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. అందులోనూ మూవీస్ చాలా గుడ్ అండి. యాజ్ మస్ట్ వాచ్ మూవీ, నైస్. యాజ్ ఎవ్రీ ఆస్పెక్ట్స్ అంటే ఒక సాంగ్ కానీ డైరెక్షన్ కానీ యాజ్ ఎ కెమెరా వర్క్ కానీ చాలా క్లీన్ యూస్ సర్టిఫికేట్. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ రాజ్ తరుణ్కి దిస్ ద బెస్ట్ మూవీ, ప్లీజ్. నైస్, చాలా బాగుంది. మ్యూజిక్ అయితే సాంగ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది, హ్యాండ్సమ్ సినిమాకి. మూవీ రేటింగ్ లవ్కి అయితే ఓకే. ఒక లవ్ స్టోరీ కొత్తగా అయినా రొటీన్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. చిన్నపిల్లల డైరెక్షన్ యా షూర్, 100% నా తెలుసు, 100%. అవును, రాజ్ తరుణ్కి హిట్ ఇదైతే ఎక్సలెంట్గా ఉంది మూవీ అయితే, 100% పక్కా హిట్ అయింది. నాకు తెలిసి మాస్ హీరోలకి అయితే నచ్చదు, ఓన్లీ లవ్ ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి లవ్ డైరెక్షన్ వాళ్ళకి ఎక్సలెంట్. ఓకే, థ్యాంక్ యూ. కోసం చూడొచ్చు చాలా స్టడీగా చేశాడు అతను యాక్టింగ్, ఇది యాక్టింగ్ యాక్టర్గా ఇది బాగా చేశాడు. అండ్ మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ కొంచెం అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అది తెలిసిపోతుంది. సో లాజిక్స్ మిస్ అయ్యాడు, ఎమోషనల్గా బాగుంది. రాజ్ తరుణ్ యాక్టర్గా ఇది చాలా మంచి మూవీ, అతనికి ఈ యాక్టింగ్ బేస్ మీద చాలా మూవీస్ వస్తాయి ఆఫర్స్. రైట్, సినిమా యావరేజ్ అని చెప్పచ్చు బ్రో. రాజ్ తరుణ్ పాత సినిమా మీద ఈ సినిమా బెస్ట్. కామెడీ లేదు, దానివల్ల దీనికి మైనస్ వచ్చింది. కామెడీ ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతును. ఇది ఫ్లాప్ అని చెప్పదు, హిట్ అని చెప్ప యావరేజ్ అని చెప్పచ్చు. కామెడీ లేదు, కామెడీ ఉంటే బాగుందన్న సినిమా. క్లైమాక్స్ సీన్ అందరికీ నచ్చుద్ది, క్లైమాక్స్ సూపర్. ఫస్ట్ హాఫ్ అంతే, ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ నచ్చుదనిపిస్తుంది, బాగుంది సినిమా. నచ్చంది ఏమంటూ ఉండదు, బాగా పర్లేదు సినిమా. రేటింగ్ 3 ఇవ్వచ్చు. నిజంగా చాలా బాగుందన్న సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. రాస్తారు ఉంది, ఇద్దరు లోకం ఒకటే. ఆ లోకం ఆ టైటిల్ మీకు క్లైమాక్స్లో అర్థమవుతుంది చూసే సినిమా. హార్ట్ టచింగ్ మూవీ ఇది. నేను ఎప్పుడు ఒక రేంజ్లో చెప్తుండేది, కానీ ఇప్పుడు ఎందుకు ఇట్లా సింపుల్గా చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి. నాకు హార్ట్ టచ్ అయిపోయింది మూవీ అదంతా. రాజ్ తరుణ్ ఇది బ్యాకప్పా, ఎంతమంది వచ్చినా ఏం చేసినా రాజ్ తరుణ్లాగా యాక్టింగ్ మాత్రం నిజంగా ఈ సినిమాలో చాలా బాగా, నాకు బాగా చాలా బాగా నచ్చింది. తప్పకుండా చూడండి, రాజ్ తరుణ్కి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఎవ్వరు మిస్ కాకండి. ఇద్దరు లోకం ఒకటే అనే టైటిల్ మీకు ఎండింగ్లో అర్థమవుతుంది ఎందుకో. హీరోయిన్ మాత్రం ఇందులో క్యారెక్టర్ నిజంగా చాలా సూపర్గా. అర్జున్ రెడ్డిని మర్చిపోతారు మీరు, హీరోయిన్ యాక్టింగ్ది అర్జున్ రెడ్డిని మర్చిపోతారు. సింపుల్గా ఉంది లవ్ స్టోరీ. అండ్ హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు రాజ్ తరుణ్. ఒక చిన్న షార్ట్ ఫిలిమ్స్ వల్ల ఆయన చాలా మూవీస్ తీశాడు. అంతకు మించి కాకుండా ఈ మూవీ ఒక రేంజ్లో ఉంటుంది బాయ్. ఆయనకి నిజంగా చాలా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఈయనకి ఇద్దరు లోకం ఒకటే నాకైతే హార్ట్ టచింగ్ మూవీ అనిపించేసింది. మన దిల్రాజ్ గారు ఎందుకు ఇంతగానం తీసుకొని మరీ ఇట్లా చేసాడు అనుకున్నా, కానీ దిల్రాజ్ బ్యానర్లో నిజంగా సూపర్ హిట్. ఆయన స్టోరీని మాత్రం బాగా తీసుకుంటాడు. అంతకు మించి ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. అండ్ బ్యాక్ టు రాజ్ తరుణ్, యాక్స్ అప్ టు రాజ్ తరుణ్. అండ్ యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా నిజంగా హీరోయిన్ ఏడుస్తుంటే చాలా ఏడుకొచ్చింది. ఒక హార్ట్ టచింగ్ మూవీ, హార్ట్ టచింగ్ అయిపోయింది. క్లైమాక్స్లో మాత్రం చాలా బాగుంది భయ. ఎండింగ్లో క్లైమాక్స్ హీరోయిన్ చనిపోతుంది, హీరోయిన్ కూడా చనిపోయే స్టేజ్లో ఉంటాడు హీరో. అండ్ హార్ట్ ఇచ్చి మరీ బతికిస్తుంది. ఇద్దరు లోకం ఒకటే టైటిల్ అని అంటుంది అక్కడ. నిజంగా చాలా బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నేను ఎప్పుడు ఒక రేంజ్లో చెప్తుండేది, కానీ ఈ మూవీని ఇట్లా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. రాజ్ తరుణ్ కో దండం భయ. సింపుల్గా యాడ్స్ అప్ టు రాజ్ తరుణ్, యాడ్స్ అప్ టు హీరోయిన్, యాడ్స్ అప్ టు దిల్రాజ్. లవ్ యూ సో మచ్. నిజంగా ఇంత మంచి మూవీ ఇచ్చారు క్రిస్మస్ రోజు. క్రిస్మస్ అనే పండగ ఈ మూవీ చూస్తే నాకు బాగా అనిపించేసింది. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్, లవ్ యూ.